మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎటువంటి శుభ సందర్భాల్లోనైనా ఈ అక్షింతలను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షింతలు చల్లుతారు. అక్షింతలని సంస్కృతంలో అక్షతలు అని అంటారు. శుభ సందర్భాల్లో పెళ్లిళ్ళు పేరంటాల్లో వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. అసలు అక్షింతలకు ఉన్న ప్రాముఖ్యత అలాగే వాటిని తల మీద ఎందుకు చల్లుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షింతలు పెళ్లిళ్ళు పేరంటాలు ఉయ్యాల పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లో తలపై చల్లి ఆశీర్వదిస్తారు. మంత్రించిన అక్షింతలు తలపై చల్లి ఆశీర్వదిస్తే శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. మంత్రించిన అక్షింతలు ఎంతో పవిత్రమైనవి. అక్షింతలని బియ్యం పసుపు రెండింటిని కలిపి తయారు చేస్తారు. బియ్యం చంద్రుడికి కారకం, చంద్రుడు మనసుకి కారకుడు, అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభగ్రహం, శుభానికి సంకేతంగా పసుపును కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనిది, అందుకే మంత్రించిన అక్షింతలను చల్లుతారు. క్షయం లేని మంత్రాలను, క్షయం లేని అక్షింతలను పట్టుకుని అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది. ఇలా మంత్రించిన అక్షింతలను తలపై చల్లి ఆశీర్వదిస్తే వారికి ఎంతో మంచి జరుగుతుంది. వారి జీవితంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.